హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను గడపల మీద ముగ్గులు చూపిస్తున్నాను ఇది వచ్చేసి బేసిక్ మోడల్ ఫస్ట్ ఇలా పెన్సిల్తో గీసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే కొత్తగా వేసే వాళ్ళకి రాదు కాబట్టి ఇది నేను ఒక ఫ్లవర్ అయితే వేసేసాను అంటే వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట ఇలా అయితే ఒక ఫ్లవర్ ఫినిష్ అయిపోయింది ఈ పెయింటింగ్స్ ఏంటంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఇవి వీటితో ఎందుకు వేస్తున్నానంటే నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళు గడపలపైన ముగ్గులు వేస్తే కనుక మళ్ళీ వాటిని బాగా రాలేదంటే కూడా చేర్పేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అంటే మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకనేసి నేను ఫ్యాబ్రిక్ పెయింట్ తోటే చూపిస్తున్నాను ఎందుకంటే నాకు కూడా వేరే వేరే మళ్ళీ వేసుకోవాలి కదా అందుకని చెప్పేసి నేను కూడా వీటితోటే ఫినిష్ చేస్తున్నాను ఇదిగోండి నేనైతే త్రీ కలర్స్ తీసుకున్నాను త్రీ కాదు ఫోర్ కలర్స్ తీసుకున్నాను వైట్ పింక్ బ్లూ గ్రీన్ ముందు అవుట్లైన్ వేసుకోండి అవుట్లైన్ వేసుకొని తర్వాత ఏమో మిడిల్లో ఫిల్ చేసుకోండి ఎందుకంటే మనకి ఫస్ట్లో చే అంత తిరగదు కదా ముందు అయితే ఇలా అవుట్లైన్ అయితే వేసుకోండి ప్లీజ్ అండి నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుంది పైగా ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్తో చూపించడానికి కారణం ఏంటంటే మామూలు పెయింట్స్తో అవి వేసిన తర్వాత ఇంకా పోవు కానీ ఇవి వెళ్ళిపోతాయి తుడిచేసుకుంటే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు భయపడకుండా ఉంటారు ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయితే వాళ్ళు ఎలా కావాలంటే అలా వేసుకుంటారు ఎందుకంటే మనం అది రఫ్ చేయడానికి ఈజీగా ఉంటుందని మనకు తెలుసు కాబట్టి అందుకని చెప్పేసి నేను ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ తోటే చూపిస్తున్నాను అసలు చాలా బేసిక్ మోడల్ అనమాట ఇంక ఇంతకంటే ఏ ఉండదు నేను వేయలేదు ఫ్లవరు నాలుగు ఆకులు వేశానంతే మీరు ఇదే డిజైన్ వేసుకోవాలని లేదు మీకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు కానీ గడప పైన మాత్రం గీసుకునేటప్పుడు డిజైన్ గీసుకోవాలనుకునే వాళ్ళు పెన్సిల్ యూస్ చేసి మాత్రమే గీసుకోండి మార్కర్లు కానీ పెన్నులు కానీ అలాంటివి ఏం పెట్టద్దు పెన్సిల్ చాలు మనకి ఎందుకంటే పెన్సిల్ డిజైన్ వేసుకున్న తర్వాత మనకు వద్దనుకుంటే టర్పెంట్ ఆయిల్లో క్లాత్ ముంచి తుడిచేస్తే వెళ్ళిపోతుంది అది కూడా డార్క్గా వేసుకోకండి కొంచెం మీకు అర్థమయ్యేలా లైట్గా వేసుకోండి గడపలు పాడైపోకుండా ఉంటాయి పెన్సిల్ని కూడా పైపైనే ఇలా అనుకుంటూ వేసుకోండి కొంతమంది దాన్ని గట్టిగా ఇలా పట్టి వేస్తారనమాట అట్లా వద్దు ఎందుకంటే అట్లా పట్టి వేసినప్పుడు గడప కూడా డ్యామేజ్ అవుద్ది ఆ కింద ఉన్న ఎల్లో కలర్ కూడా లేచిపోతుంది ఒక్కొక్కసారి పెన్సిల్ ముక్కు కూడా షార్ప్గా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఎందుకు అంటే ఈ కలర్ అది డ్యామేజ్ చేసుకోకుండా ఉంటారని నేను చెప్పాను కదా ఇది బేసిక్ మోడల్ అని ఫస్ట్ మీరు తీసుకునేటప్పుడు ఇలా ఒక కలర్ని తీసుకొని ఫ్లవర్స్ మొత్తం ఫినిష్ చేసుకోండి ఫినిష్ చేసుకుంటే మాటికి బ్రష్ కడుక్కోకుండా ఒకటే బ్రష్ తోటి ఇది ఫినిష్ చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట మనకి టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా అవుట్లైన్ వేసుకొని ఫిల్ చేసుకుంటే ఏంటంటే బయటకి డిజైన్ అనేది వెళ్ళకుండా ఉంటుంది గడపలో మా ఎలియో గారు పడుకున్నాడండి అండి లెగవమన్నా నేను ఎక్కడ ఉంటే అది అక్కడే ఉంటుందన్నమాట అసలు కదలదు ఇది ఇప్పుడు వచ్చేసి బ్లూ ఈ బ్లూ కూడా అంతే ఒకటే కలర్ తీసుకొని ముందు ఫ్లవర్స్ అన్నీ ఫినిష్ చేసుకోండి ఇలా అవుట్ లైన్ గీసుకొని మాత్రమే మిడిల్లో ఫిల్ చేసుకోండి మనం ముందుగా డిజైన్ తీసుకుంటేనే ఇలా వీలవుతుంది గీసుకోకుండా డైరెక్ట్గా ఫ్రీ హ్యాండ్ వేసే వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా వీల్ అవ్వదు అనమాట ఇప్పుడు బ్రష్తో గ్రీన్ తీసుకున్నాను ఈ గ్రీన్ కూడా సేమ్ అలాగే మనం ఒకటే కలర్ తోటి మొత్తం ఫినిష్ చేసుకుందాము దీనికి కూడా అంతే అవుట్లైన్స్ ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత ఫిల్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి మిడిల్లో వైట్ డాట్స్ పెట్టుకుంటున్నాను ఊరికి అలా నిండుగా ఉంటాయని చెప్పేసి పెట్టుకుంటున్నాను అలా పెట్టుకుంటే బాగుంటుంది కొంతమంది దాన్ని లాగా చేసుకోవచ్చు నేనైతే ఫ్లవర్ లాగా చేసుకోకుండా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటున్నాను పింక్ కలర్ తోటి అవునండి అలా సింపుల్గా నేనైతే డాట్స్ పెట్టేసుకుంటున్నాను మధ్యలో వచ్చేసి బ్లూ కలర్ కొంచెం పెద్ద డాట్ పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా ఫినిష్ అయిపోయింది ఇదైతే ఓకే అండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీకు అందుతాయన్నమాట అందుకని చెప్పేసి తప్పకుండా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇదిగోండి డిజైన్ అయితే ఇలా వచ్చేసింది